अंदर की नमस्कार इप्ड मनमचे गुत्तिकोंड बिळं अने प्रदेशा के अलागे इधी शैव क्षेत्र अंत चरित्र प्रसिद्धि चंदन प्रांतम बिळा की वे मार्ग में एंट्रेंस नागार्जुन सागर कुड़ी कालवा चूँ एंत इधनाट यह कालव कट्टीदा वे इधी कनपड़ी कदा ब्रिडी ब्रिड मीद अवतल के तरह को फारेस्ट आिलम दिल आिलम देरक तरवा अड़की एला रावाली एंटी तर विषया मल्ली माटाक इधन ఈ గుత్తికొండ బిళానికి చేరుకునే దారి ఈ గుత్తికొండ బిళం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్ళ మండలంలో ఉందండి ఇది పిడుగురాళ్ళ నుంచి వచ్చేసి 18 కిలోమీటర్లు అలాగే నరసరావుపేట నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ చెప్పుకోదగిన విశేషాలు ముచ్చుకుంద మహర్షి గారి ఆశ్రమము అలాగే కోలా పేరమాంబ గారి అన్నదాన సత్రము మరియు అమ్మవారి గుడి ఇలా చాలా విశేషాలు ఉన్నాయి అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను ఇక బిలం దగ్గరికి వెళ్దాం ఈ బిలం దగ్గరికి మనం ఎంటర్ అవగానే మొదట్లో ఇక్కడ కొన్ని రూమ్స్ ఉంటాయండి శ్రీ రాజరాజేశ్వరి దేవి నిత్య అన్నదాన సత్రము ఇక్కడ అన్నదానంతో పాటు మనకి విశ్రాంతి తీసుకోవడానికి రూములు కూడా ఉంటాయండి అవచ్చేసి 500 రూపాయల రూమ్స్ మరియు 300 రూపాయల రూమ్స్ అని రెండు రకాలు ఉంటాయండి ఎవరి స్తోమత కొలది వారు తీసుకొని వాటిల్లో బస చేసి వెళ్తూ ఉంటారు ఇక ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమంటే ఇక్కడ నిర్వహించే అన్నదాన కార్యక్రమము ఇక్కడ మనం ఎంత మంది వెళ్ళినా కూడా కాదు లేదు అనుకుండా వచ్చిన వారందరికీ అడిగి మరి అన్నదానం నిర్వహిస్తారండి ఈ అన్నదాన సత్ర నిర్వహణను శ్రీ కోలా పేరమాంబ గారి శిష్య బృంద వారసులు నిర్వహిస్తూ ఉంటారండి ఆమె గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఇదేనండి శ్రీ యోగిని కోలా పేరమాంబ గారి యొక్క జీవ సమాధి ఈమె ఇక్కడ 1942 లో జీవ సమాధయ్యారని చెప్తుంటారు ఈ కనపడే దాని కిందనే ఆ జీవ సమాధయ్యారని చెప్తుంటారు ఆ చూస్తున్నారు కదా అదే అన్నదాన సత్రము అయితే ఆమెది ఇక్కడ దగ్గరలో ఉన్న జోలకల్లు గ్రామంండి ఆమె ఇక్కడికి రోజు వచ్చేసి ఇక్కడ స్వామివారిని సేవించుకుంటూ ఉండేది అలా కొంత కాలం సేవించుకున్న తర్వాత ఆమెకు 42 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇక శాశ్వతంగా ఇక్కడనే ఉండిపోయి ఇక్కడే స్వామివారికి సేవలు చేసుకుంటూ ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు అన్నానికి మరియు వసతి సౌకర్యాలకు ఇబ్బంది పడుతూ ఉండటం గమనించిన ఈమె ఇక్కడ వచ్చిన వారికి వసతి సౌకర్యాలను కల్పిస్తూ అన్నదానం చేస్తూ తమ శేష జీవితాన్ని ఇక్కడే గడిపేసి జీవ సమాధయ్యారని చెబుతూ ఉంటారు ఆమె తదనంతరం ఆమె శిష్య బృందము ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా నిత్యము నిర్వహిస్తుంటారు ఇది ఇక్కడ ఒక గొప్ప విశేషంగా కూడా చెప్పుకోవచ్చును అలాగే ఇక్కడ రూముల్లో డబ్బులు పెట్టి బస చేయలేని వారు ఎవరైనా ఉంటే వారికి కూడా ఈ సత్రంలో బస కూడా ఉచితంగానే ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది ఈ బిలం పక్కనే ఉన్న అమ్మవారి గుడండి ఇక్కడ దసరా నవరాత్రి ఉత్సవాలు చాలా వైభవంగా చేస్తారు ఆ 9 రోజుల పాటు ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఈ అమ్మవారి గుడి కూడా చాలా బాగుంటుంది ఇదేనండి ఇప్పుడు మనం చూడబోయే గుత్తికొండ బిళం దీంట్లో నుంచి కిందకి పోతే బిళ మార్గంలోకి ప్రవేశించవచ్చు అదంతా మీకు పూర్తిగా వివరిస్తాను అలాగే దీనికి ఎంట్రన్స్ అయ్యే మొదట్లో ఇక్కడ ఒక వినాయకుడి విగ్రహం ఉంటుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ముందుగా ఈ వినాయకుడిని దర్శనం చేసుకొని
అలాగే ఈ పక్కనే కొన్ని నాగపాముల విగ్రహాలు ఉంటాయి అవి కూడా దర్శనం చేసుకొని ఈ బిల మార్గంలోకి ప్రవేశిస్తూ ఉంటారు ఈ కనపడుతుంది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఇక్కడ ధ్వజస్తంభం అండి ఈ ధ్వజస్తంభం ఎదురుగా ఒక బాలబ్రహ్మేశ్వర ఆలయం అనే చిన్న గుడి ఉంటుంది అది కూడా మీకు చూపిస్తాను చూసారా ధ్వజస్తంభం రాతి ధ్వజస్తంభం ఇది చాలా పెద్దగా ఉంటుంది ఇది అండి బిలం యొక్క ఎంట్రన్స్ ఈ బిలంలోకి మనం వెళ్ళాలంటే మనిషికి 30 రూపాయల టికెట్ వసూలు చేస్తారండి ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా విగ్రహాలు అవి ఒకటేమో నాగపాములు పెనవేసుకున్నటువంటిది ఇంకొకటేమో కాలభైరవుడిదండి ఈ రెండు విగ్రహాలు కూడా ఇక్కడ ఎందుకు ఉన్నాయనేది నేను మీకు కథలో పూర్తిగా వివరిస్తాను ఇవి వచ్చేసి ఈ బిలానికి పక్కనే ఎంట్రన్స్ లో ఉంటాయండి అలాగే వీటికి ఎదురుగా ఒక బాలబ్రహ్మేశ్వర ఆలయం ఉంటుంది అది కూడా నంది కనబడుతుంది కదా దానికి ఎదురుగానే శివాలయం ఉంటుంది ఇక ఈ బిలంలోకి వెళ్ళే ముందు దీనికి సంబంధించిన ఒక చిన్న స్టోరీని మీకు చెప్తాను మీరందరూ వినే ఉంటారు పల్నాటి యుద్ధం గురించి ఈ పల్నాటి యుద్ధం ఇక్కడికి దగ్గరలో ఉన్న కారంపూడిలో జరిగిందండి ఈ పల్నాటి యుద్ధంలో చెప్పుకోదగిన వారు వచ్చేసి పల్నాటి బ్రహ్మనాయుడు మరియు నాయకురాలు నాగమ్మ గారు ఈ పల్నాటి యుద్ధంలో నాగమ్మ గారి వర్గం గెలిచి బ్రహ్మనాయుడు గారి వర్గం ఓటమి పాలైతుంది అలా యుద్ధంలో ఓటమి పాలై తన వారి అందరినీ కోల్పోయిన బ్రహ్మనాయుడు గారు విసుగు చెంది చివరకు ఈ గుత్తికొండ బిళం దగ్గరకు వచ్చేసి ఇక్కడ ఉన్న ఈశ్వరుణ్ణి ప్రార్థించుకుంటూ తపస్సులో నిమగ్నమైనాడని ఇక్కడి వారు చెప్తూ ఉంటారు దానికి ఆనవాళ్లుగా ఈ గుత్తికొండ బిళంలో బ్రహ్మనాయుడు గారి యొక్క ఆయుధాలు లభించినట్లు వాటిని ఇప్పుడు ఇక్కడ ఉన్న కారంపూడిలోని వీర్ల దేవాలయంలో ఉంచి కొలుపులప్పుడు వాటికి ఆయుధ పూజ చేస్తుంటారు అని ఇక్కడి వారు చెప్తూ ఉంటారు ఇక ఈ బిళంలోకి వెళ్ళి అక్కడ విశేషాలను కూడా చూద్దాం పదండి మనకి ఈ బిళం యొక్క ఎంట్రన్స్ ఇలా ఉంటుందండి ఇలా ఈ బిళం లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఎదురుగా ఒక శివలింగం ఉంటుంది ఈ స్వామిని ఇక్కడి వారు చీకటి మల్లయ్య అని పిలుస్తారు ఇక ఇక్కడ ఈ బిళంలోకి వచ్చేవారికి నేను చెప్పేది ఏంటంటే అండి ఇక్కడ ఈ బిలంలో లోపల బాగా చీకటిగా ఉంటుంది అలాగే గాలి అనేది అసలు ఆడదండి బాగా ఉక్కపోతగా ఉంటుంది అందువలన ఇక్కడికి ఎవరైనా పెద్దవాళ్ళు కానీ శ్వాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడేవారు కానీ వచ్చినప్పుడు ఈ ఇక్కడ దగ్గరలో పక్కనే ఉన్న శివలింగాన్ని దర్శనం చేసుకొని కాసేపు ఉండి తిరిగి వెళ్ళడం మంచిదని నా అభిప్రాయం అలాగే ఇక్కడ లోపల చాలా చీకటిగా ఉంటుంది మరియు గబ్బిలాలు అలాంటివి తిరుగుతూ ఉంటాయి అందువలన లోపలికి వెళ్ళేవాళ్ళు కొంచెం చూసుకుంటూ నిదానంగా వెళ్ళడం మంచిది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదేనండి ఇక్కడ లోపల ఉన్న శివలింగం దీనిని ఇక్కడ చీకటి మల్లయ్య అని పిలుస్తారు అలాగే ఇది వచ్చేసి ఈ మనం గుహలోకి ఎంట్రన్స్ అవగానే కుడి చేతి పక్క మొదట్లోనే ఉంటుందండి దీని పక్కన ఒక బిళం ఉంటుంది దాన్ని బ్రహ్మనాయుడు బిళం అంటారు ఇక్కడ ముఖ్యంగా వచ్చేసి తొలి ఏకాదశి నాడు భక్తులు చాలా ఎక్కువగా వస్తుంటారండి ఆ రోజున ఇక్కడ విశేషమైన పూజలు చేస్తారు మనకి తొలి ఏకాదశి అంటే ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారండి ఆ రోజున అది శివునికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజన్నమాట అందువలన ఆ రోజున ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు ఎక్కువగా అలాగే మహాశివరాత్రి రోజు మరియు కార్తీక మాసంలో కూడా ఇక్కడ పూజలు ఎక్కువగానే చేస్తారు ఇలాంటి సమయాల్లో భక్తులు ఎక్కువగా తరలి వస్తుంటారు మిగతా రోజుల్లో కొంతమంది వస్తూ ఉంటారు అలాగే ఇక్కడ 101 బిలాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు ఇక్కడ నుంచి శ్రీశైలానికి మరియు
త్రిపురాంతకానికి మార్గాలు ఉన్నాయని అంటుంటారు. అలాగే ఇక్కడ మనకి మూడు బిలాలు ముఖ్యంగా కనిపిస్తూ ఉంటాయండి. అవి ఒకటి రేణుకా బిలం, రెండు నాగబిలం, మూడు బ్రహ్మనాయుడు బిలం. ఈ మూడింటిని మనం చూడొచ్చండి. కాకపోతే అవి కూడా కొంచెం చీకటిలోనే ఉంటాయి. ఇక్కడ చాలా వరకు ట్యూబ్లైట్లు, లైటింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు, కానీ ఈ గుహలో చీకటి ముందు ఆ లైటింగ్ సదుపాయం సరిపోదు. అలాగే ఇక్కడ బిలాల్లో ఎండాకాలం కూడా ఎంతో కొంత నీరు నిలిచే ఉంటుంది. ఇప్పుడు ఆ బిలాలు మనం చూద్దాం, పదండి. అటు పక్కన ఎక్కువ ఉంటాయా? అటు పక్కన ఎక్కువ ఉంటాయా? అది వారి దాకా ఉన్నాయి నీళ్ళు. అటు పక్క మునగొచ్చు, అది కొంచెం లోతుగా. ఇది ఫస్ట్దే అంటే రేణుకా బిలం, ఇది బ్రహ్మనాయుడు బిలము. ఇది రేణుకా అనుకుంటా ఫస్ట్ అంటే చెమట బాగా పడుతుంది. ఈ పక్కనే ఇలా మెట్లు ఉంటాయండి. ఈ మెట్ల గుండా కిందకు వెళ్ళి కుడి చేతి పక్కకు వెళ్తే అక్కడ నాగాద్రి బిళం అని వస్తుందండి. దాన్నే నాగబిళం అని కూడా అంటారు. ఇక్కడి నుంచి నాగలోకానికి దారి ఉందని ఆ దారి గుండానే నాగదేవతలు ఇక్కడికి వచ్చి స్వామివారిని సేవించుకొని తిరిగి వెళ్తుండేవారని చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ చాలా చీకటిగా ఉందండి, అసలు ఏమీ కనపడలేదు. అందువలన ఆ వీడియో క్లిప్పింగ్స్ నేను ఇక్కడ మీకు చూపెట్టలేకపోతున్నాను. అలాగే ఇందాక మీకు బ్రహ్మనాయుడు బిలం అని చెప్పాను చూడండి, మనకు మొదట్లో చూసిన శివలింగం పక్కన ఉంటుందని, అది కూడా బాగా చీకటిగా ఉందండి. అందువలన దాన్ని కూడా మీకు చూపెట్టలేకపోతున్నాను. అయితే ఈ దారి గుండా మాత్రం వెళ్తే ఆ బిళాలు వస్తాయి. పోతే ఇక్కడికి మహాశివరాత్రి అప్పుడు, తొలేకాశ అప్పుడైతే మాత్రము కొంచెం లైటింగ్ సదుపాయం ఎక్కువగా ఉంటుంది. అటువంటప్పుడు మాత్రం వచ్చిన వాళ్ళు ఈ రెండు బిళాలు కూడా పూర్తిగా చూసి వెళ్ళవచ్చును. ఇక ఈ గుత్తికొండ బిళానికి సంబంధించిన ముఖ్యమైన స్టోరీ ఒకటి తెలుసుకుందాం, పదండి. పూర్వము కృతయుగమునందు దేవదానవులకు యుద్ధం జరుగుతున్న సమయంలో రాక్షసుల ధాటికి తట్టుకోలేక దేవతలందరూ పోయి శ్రీ మహావిష్ణువును శరణు వేడుకుంటారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వచ్చేసి, మీరందరూ కూడా భూలోకంలో ఉన్న ముచ్చుకుంద మహారాజు అనే అతన్ని కలవండి, అతను మీకు తప్పక సహాయపడగలడు అని చెప్పడంతో ఈ దేవతలందరూ కూడా భూలోకానికి వచ్చి ఈ ముచ్చుకుంద మహారాజు గారికి తాము వచ్చిన కార్యం గురించి చెప్పి, ఆ విష్ణుమూర్తే మమ్మల్ని మీ వద్దకు పంపించారు అని చెప్పగా ఈ ముచ్చుకుంద మహారాజు గారు ఎంతో సంతోషించి వారితో కలిసి దేవలోకానికి వెళ్ళి దానవులతో యుద్ధం చేయడానికి అంగీకారం తెలుపుతాడు. అయితే ఈ ముచ్చుకుంద మహారాజు గారికి బ్రహ్మదేవుడి వలన ఒక వరం ఉంటుందండి. అదేమిటంటే, ఈయనకి దగ్గరగా ఎవరైనా వస్తే ఈయన దేహం నుండి ఒక జ్వాల లాంటిది పుడుతుంది. దాని వలన వారందరూ కూడా ఈ జ్వాలకి ఆహుతైపోతారు. అది ఈ మహారాజు గారికి వచ్చేసి బ్రహ్మదేవుడు గారి యొక్క వరం అండి. ఆ వరప్రభావం వలన ఈ ముచ్చుకుంద మహారాజు గారి దగ్గరకు యుద్ధం చేయటానికి వచ్చిన రాక్షసులందరూ కూడా ఓడిపోతూ ఉంటారు. అలా ఎన్నో సంవత్సరాల పాటు దానవులతో యుద్ధం చేసిన ఈ ముచ్చుకుంద మహారాజు గారు చివరకు దేవతలకు విజయాన్ని కట్టబెట్టి ఎంతో అలసిపోవడంతో తాను విశ్రాంతి తీసుకున్నటకు ఒక మంచి ప్రదేశమును చూపించవలసినదిగా ఇంద్రుణ్ణి కోరగా, ఈ ఇంద్రుడు వచ్చేసి భూలోకంలో ఉన్న ఈ గుత్తికొండ బిళం అనే ప్రాంతం అయితే మీరు ధ్యానం చేసుకోవటానికి, విశ్రాంతి తీసుకోవటానికి ఎంతో అనువుగా ఉంటుంది అని చెప్పడంతో ఇక్కడికి వచ్చేసిన ముచ్చుకుంద మహారాజు గారు
ఈ ప్రాంతం ఎంతగానో నచ్చడంతో నేను ఇక్కడే పరమశివుని పూజించుకుంటూ యోగ నిద్ర చేస్తాను అని ఇంద్రునితో చెప్పగా ఈ ముచ్చుకుంద మహారాజు గారి యోగ నిద్రకి ఎటువంటి భంగం కలగకుండా ఉండుట కొరకు ఇక్కడ బెలం ఎంట్రన్స్ లో నాగుపాముల్ని కాపలాగా నియమించి ఈ ఇంద్రుడు దేవలోకానికి తిరిగి వెళ్ళిపోతాడు అలా ఈ ముచ్చుకుంద మహారాజు గారు ఇక్కడ యోగ నిద్రలో ఉండగా కృతయుగం ముగిసిపోయి తరువాత త్రేతాయుగం కూడా ముగిసిపోయి ద్వాపర యుగం ప్రవేశిస్తుంది ఈ ద్వాపర యుగంలో విష్ణుమూర్తి శ్రీకృష్ణుని రూపంలో అవతరించి ఈ ద్వారకా నగరాన్ని పరిపాలిస్తూ ఉంటాడు అలా శ్రీకృష్ణుడు ద్వారకా నగరాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో కాలయవనుడు అనే ఒక రాక్షసుడు జరాసంధుడితో కలిసి ఇక్కడ ఉన్న యాదవరాజుల్ని అలాగే మిగతా చక్రవర్తుల్ని కూడా వేధిస్తూ ఉంటారు అలా వేధింపులకు గురైన వారందరూ కూడా వెళ్ళి శ్రీకృష్ణుడికి మొరపెట్టుకొనగా ఈ కాలయవన్ని వధించే ఉపాయ మార్గము నేను ఆలోచిస్తాను మీరు ధైర్యంగా వెళ్ళి రండి అని చెప్పి వారికి అభయమిచ్చి పంపించి వేస్తాడు అలా ఈ కాలయవనుడి గురించి శ్రీకృష్ణుడు ఆలోచించగా కాలయవనుడికి ఉన్న ఒక శాపము శ్రీకృష్ణుడికి గుర్తుకు వస్తుంది ఆ శాపం ఏమిటంటే ఎవరైతే ఒక యుగము పాటు యోగ నిద్రలో ఉంటారో వారి చేతనే ఈ కాలయవనుడికి మరణం సంభవిస్తుంది అని అతనికి ఒక వరం ఉంటుంది అందువలన అది గుర్తుకు వచ్చిన శ్రీకృష్ణుడు ఈ కాలయవనుని వధించుటకు భూలోకంలోని గుత్తికొండ బిలంలో యోగ నిద్రలో ఉన్న ముచ్చుకుంద మహారాజు గారి వల్లనే సాధ్యమవుతుంది అని ఆలోచించేసి ఈ కాలయవని మీదకు యుద్ధానికి వెళ్తారు అలా ఈ కాలయవనుడికి శ్రీకృష్ణుడికి ఘోరమైన యుద్ధం జరుగుతూ ఉంటుంది అలా యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు పారిపోతూ ఉన్నట్టుగా ఆ యుద్ధం జరిగే ప్రాంతం నుండి ఈ గుత్తికొండ బిలం దగ్గరకు వస్తాడు అలా శ్రీకృష్ణుడిని వెంబడించుకుంటూ కాలయవనుడు కూడా ఈ గుత్తికొండ బిలానికి చేరుకుంటారు అలా ఈ గుత్తికొండ బిలం దగ్గరకు వచ్చిన శ్రీకృష్ణుడు ఈ బిలం లోపలికి వెళ్ళి అక్కడ యోగ నిద్రలో ఉన్న ముచ్చుకుంద మహారాజు గారి మీద తన వస్త్రమును కప్పి తను ఆ పక్కనే ఒక చీకటిలో ఉండిపోతాడు అలా ఇక్కడికి చేరుకున్న కాలయవనుడు ఇక్కడ అంతా వెతికి శ్రీకృష్ణుడు కనపడకపోవడంతో తనను చూసి భయపడి ఈ బిలంలోకి వెళ్ళి ఉంటాడు అనే ఉద్దేశంతో తను కూడా బిలం లోపలికి వెళ్ళి అక్కడ యోగ నిద్రలో ఉన్న ముచ్చుకుంద మహారాజు గారి మీద శ్రీకృష్ణుడి వస్త్రం కనపడడంతో ఈ శ్రీకృష్ణుడే తనను చూసి భయపడి ఇక్కడ దాక్కొని ఉన్నాడు అనే ఉద్దేశంతో ఆ వస్త్రము లాగివేసి ఈ ముచ్చుకుంద మహారాజు గారికి యోగ నిద్రాభంగం కలిగిస్తారు అలా తన యోగ నిద్రకు భంగం కలగడంతో మెలకువ వచ్చి లేచిన ముచ్చుకుంద మహారాజు గారికి ఎదురుగా ఉన్న కాలయవనుడు కనపడటంతో ఈ ముచ్చుకుంద మహారాజు గారి దేహం నుండి వెలువడిన జ్వాలాగ్నికి ఆ కాలయవనుడు ఆహుతైపోతాడు అలా ఈ కాలయవనుడి యొక్క సంహారం జరుగుతుంది ఇదంతా పక్కనే ఉండి చూస్తున్న శ్రీకృష్ణ పరమాత్ముడు అప్పుడు బయటకు వచ్చి ఈ ముచ్చుకుంద మహారాజుతో జరిగిన విషయం మొత్తము చెప్పి లోక కళ్యాణం కోసము నేను ఈ కాలయవనుడిని వధించుట కొరకు ఇక్కడికి వచ్చి నీ ద్వారా ఇతనిని వధింపజేశాను అందువలన ఇక నుంచి ఇక్కడనే నీవు ముచ్చుకుంద మహర్షి అనే నామధేయంతో విరాజిల్లుతూ ఎంతోమంది సాధువులకు మునులకు ఉపదేశం ఇస్తూ పేరు పొందుతూ ఉంటావు అని ఆశీర్వదించి శ్రీకృష్ణుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు అదండి ఈ గుత్తికొండ బిలానికి ఉన్న విశేషమైన చరిత్ర ఈ ముచ్చుకుంద మహర్షి గారి యొక్క ఆశ్రమము మనకి మొదట్లోనే కనపడుతుందండి బిలం ఎంట్రన్స్లో అక్కడ కూడా మనం ముందుగా చెబితే భోజన సౌకర్యాలు అక్కడ ఉండటానికి వసతి సౌకర్యాలు కల్పిస్తారు ఇక ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్నాను మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం